నమస్తే అమ్మా నమస్తే దీపావళి అయిపోయిన నాలుగవ రోజు మనం నాగుల చవితి జరుపుకుంటూ ఉంటాం అసలు నాగుల చవితి విశిష్టత ఏంటి పేర్లోనే ఉంది కదమ్మా నాగుల చవితి నాగ చతుర్థి అని కూడా అంటాము ఈనాడు సర్పాలను ఆరాధిస్తాం సర్పాలను మన సంప్రదాయంలో సమస్తంలోనూ దైవం ఉన్నాడు గనక అన్ని రూపాల్లో ఉన్న దైవాన్ని ఆరాధిస్తాం మనం పాముల రూపంలో ఉన్న దైవాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి మనకి నాగుల చదువుతున్నాడు కనపడుతుంది అవును ఇప్పుడు అన్ని రూపాల్లో ఉన్నప్పుడు పాములు కూడా ఇందుకు పాములను ప్రత్యేకంగా చెప్పడం ఏమిటంటే అవి విష జంతువులు గనక వాటిని చూడగానే చంపేద్దామనిపిస్తుంది అందువల్ల వాటి పట్ల కూడా సద్భావం కలిగి ఉండాలి ఇది నేను చెప్పేది సాంఘికమైనటువంటి దృష్టితో చెప్తున్నాను నేను అసలు విషయం చెప్పట్ల సాంఘికమైనటువంటి లౌకికమైనటువంటి దృష్టితో కనుక చూసినట్టయితే ఈ నాగుల చవితి ద్వారా పిల్లలకి పాములంటే ద్వేషం పోయేటట్టుగా చేయడం అందులో పాముల గురించి పుట్టలో పాలు పోసాక చెప్పే మాట ఒకటి ఉంది పగలనకనా పగలనకరే అనక వారలు వచ్చారు పడగ తొక్కితే పారిపో తోక తొక్కితే తొలగిపో నడుము తొక్కితే నావాళ్ళు అనుకో మమ్మల్ని కడున చూడు అని పాడతారు అంటే రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళి పనులు చేస్తూ ఉంటే అనుకోకుండా కాలు పాము తల మీద పడింది అనుకోండి అయ్యో పక్కకి వీళ్ళు తెలియకుండా చేశారని ఓ సర్పదేవత పక్కకి వెళ్ళిపోమ్మండి అలా ప్రార్థించటం అనమాట ఇట్లా వాటితో మనకి ఒక రకమైనటువంటి అభిమానాన్ని పెంచుకోవడం ప్రేమని పెంచుకోవడం ప్రేమకి లొంగినట్టుగా జంతువులు గాని మనుషులు గానీ ఇంకా దేనికి లొంగరమ్మా అని చేత అలా పెంచుకోవడం ఒక అది ఇది ఒకటైతే పర్యావరణ స్పృహ ఒకటి ఉంది ఇందులో పర్యావరణ స్పృహ ఏమిటంటే పాములు ఉంటే రోడెంట్స్ అవి అంటే ఎలుకల బాధ లేకుండా చేస్తాయి అవును కనుక పొలాలలో ఎలుకలు పంటని కొట్టేయకుండా ఉండాలి అంటే పాములు ఉండాలి మనం కనపడ్డ పామునల్లా చంపుకుంటూ పోతే మళ్ళీ ఎలుకల బాధ కోసం మళ్ళీ చాలా కష్టపడాల్సి ఉంటాం అందువల్ల అది ఒక విషయం మరి ఇప్పుడే ఎందుకు చేస్తారు అని కూడా అడగచ్చు ఇప్పుడు పొలాలన్నీ వరి పొలాలన్నీ కూడా కోతలు కోసేసి ఖాళీ అయిపోతాయి పాములు ఉండడానికి ఒక గూడు లాంటిది ఏమి ఉండదు ఆచ్ఛాదనలాగా బయటపడిపోతూ ఉంటాయి దాక్కునే అవకాశం లేదు కనుక అవన్నీ గ్రామాల్లోకి వచ్చేసేటటువంటి కాలం అందువల్ల వాటిని ఆదరించి వెనక్కి పంపించేటటువంటి పద్ధతి మంచి జాతి పాములు అయినట్టయితే వాటిని మనం ఏం చేయకపోతే అవి కూడా తల ఉంచుకుని వెళ్ళిపోతాయి పాముల లక్షణం అది అవి చెడ్డవైతేనే అంటే నాగజాతి అయితే ఏం చెయ్యో ఈ కట్ల పాములు కట్ల పాములు కూడా అనం వాటిని కట్ల పురుగు అంటాం అంటే పాము కాదన పురుగు జాతి అది పురుగు అంత అలాంటివి ఏవైతే బురద కొయ్యలు చాలా ఉంటాయి కదమ్మా ఇలాంటివన్నీ వాటికి ఇలాంటి నీతి లేదు గానీ మంచి జాతికి చెందినటువంటి సర్పాలు అయితే మనం ఏం చేయకపోతే అవి తలొంచుకుని వెళ్ళిపోతాయి పైగా అవి ఎప్పుడైతే మనం చేతులు జోడిస్తామో ఈ చెయ్యి కూడా దాన్ని పడగలా ఉంది గనక అది చూసుకుని వెళ్ళిపోతుంది అవును అందుకని కనుక ఇది ఆ పర్యావరణ స్పృహకు సంబంధించింది అసలు మనం పర్యావరణ స్పృహతో ఈ విషయం చెప్పకుండా పాలు పోయడం ఏంటి పూజ చేయడం ఏమిటి వెంటనే సందేహం వస్తుంది కదా నాగులు చవితి నాడు ఆ ఈ పూజ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు వండిన పదార్థం తినరు కత్తితో కొయ్యరు అవును ఏ అరటి పండు తినాలంటే కత్తి లేకుండా ఏ జామ పండు తినాలన్నా కత్తి లేకుండా తింటారు ఆ రోజు తినేవన్నీ మెత్తని పదార్థాలే ఉంటే గట్టి పదార్థాలు తినరు జామ కాయ కూడా తినరు జామ పండు మాత్రమే తింటారు కాయ గట్టిగా కొరకాలి కదా అలా ఇలా మెత్తగా ఉండేటటువంటి పదార్థాలు వండని పదార్థాలు పొయ్యి కూడా వెలిగించేవాళ్ళు కాదు పూర్వకాలంలో పొయ్యి కూడా వెలిగించకుండా ఇంటి ఇంటి పాది అలాగే ఉండేవారు పాలు తాగి పాలు కూడా పచ్చిపాలే నాగులకి ఏం నైవేద్యం పెడతామంటే పా నాగులు చదువుతున్నాడు పచ్చి ఆవు పాలు తర్వాత చలిమిడి అంటే అప్పటికప్పుడు తయారు చేసిన తడి బియ్య పిండితో చేసిన బెల్లం కలిపి చేసింది వండింది కాదు చలిమిడి తర్వాత చిమ్మిలి వడపప్పు పానకం అరటిపండు సీతాఫలాలు దొరికితే సీతాఫలాలు మెత్తగా ఉంటాయి ఇలాంటివి నివేదం చేసి ఆ రోజు నాగుల చవితి పూజ చేసుకున్నటువంటి వారు పూర్తిగా ఉపవాసం ఉంటారు ఇవే తింటారు ఇంకేం తినరు ఇవి మాత్రమే తిని ఉంటారు ఇలా కనుక ఉన్నట్టయితే నాగదేవతల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అనే నమ్మకం నాగదేవతల అనుగ్రహం మనం మీద ఎందుకు ఉండాలి అంటే సర్పాలకి సంబంధించి సర్పారాధన చేసినట్టయితే కన్ను చెవి ఈ రెండింటి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తారు అవును అంటూ ఉంటారు చిన్నప్పుడు చెప్తూ కళ్ళు కనపడకపోతే ఏదో సర్పదోషం ఉంది పాలు పోస్తామని మొక్కుకో పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోండి అలాగే చెవుడు సరిగ్గా వినపడక పోటు వచ్చినా గాని పుట్టలో పాలు పోస్తామని మొక్కుకోండి అంటారు అవును ఈ రెండు కూడా సర్పాలకి మన శరీరంలో ఉండే ఈ రెండు ఇంద్రియాలకి సర్పాలు అధిదేవతగా ఉంటాయి గనక వాటిని ఆరాధించటం చేస్తాం వాటిని ఆరాధించటం అంటే మనం రాతి విగ్రహాలను ఆరాధించేవి పూలేస్తాం పళ్ళేస్తాం పసుపు కుంకాలు వేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ అది అట్లా చేయడానికి లేదు వాటి మీద పసుపు కుంకాలు వేస్తే వాటి కళ్ళల్లో పడుతుంది అవి వేయరు దూరంగా పుట్టకి వెయ్యాలి తప్ప పాములకు వేయకూడదు లోపల లోపల వేస్తే వాటికి హాని కలుగుతుంది కానీ చాలా మంది ఆ సంప్రదాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు పుట్టకి వెళ్లి దండం పెట్టుకుంటారు కానీ అక్కడ పాలు పోయారు ఇంట్లో పోసుకుంటారు ఇంట్లో గద్దెనాగుడు అని చెప్పి బియ్య పిండితో రెండు పాముల్ని చేసి ఒకటి పెద్దది ఒకటి చిన్నది పక్క పక్కన పెట్టి ఇలా చుట్టాలు చుట్టే ఉన్నట్టుగా పెట్టి వాటికి పాలు పోసి పూజ చేస్తారు తప్ప పుట్టలో పోయారు అంటే వాటికి హాని కలుగుతుంది హాని కలుగుతుందని కాదు వాటి మీద ఇంతమంది పోస్తే ఏం చేస్తాయండి చాలా అంటే పాము గుడ్డు తింటుంది అందులో అనుమానం ఏం లేదు అంత మాత్రాన పాములకి గుడ్లు వేసేస్తామా అట్లా మరీ వేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు మా కుటుంబాల్లో మేము మేమెవరం పుట్టకెళ్ళిపోయే పుట్టకెళ్ళిపోయారు ఇక్కడే ఒక సుబ్రహ్మణ్య స్వామి సర్ప సర్పమే సుబ్రహ్మణ్య స్వామిగా ఆయన రూపమే అలా ఉంటుంది కదా సుబ్రహ్మణ్య స్వామిది ఆయన ఆరాధించిన ఇంట్లోనే చూసుకుంటాం పుట్టదాకా వెళ్ళక్కర్లేదు ఆయన యొక్క రూపం అక్కడ ఉంది అంత మాత్రాన్ని అక్కడికి వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందికరమైన అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇంట్లోనే చూసుకునే పద్ధతి ఉంది ఇది చేయడం వల్ల సంతానానికి మంచి ఆరోగ్యం ఉంటుందని సత్ లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం ఉంది ఈ కన్ను చెవితో పాటుగా సంతానం కూడా ఎవరికన్నా పిల్లలు పుట్టకపోతే ఏమంటారండి నాగదోషం ఉన్నట్టుంది అంటారు నాగదోషానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏమిటి చిన్న క్వశ్చన్ మార్కే మనకి కానీ మన శరీరంలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి స్పమ్స్ చిన్న పాము పిల్లల్లో ఉంటాయి వాటిని ఆరాధించాలి వాటిని ఆరాధించాలి అంటే వాటిని తీసుకొచ్చి అక్కడ పూజలు చేస్తాం వాటికి అధిదేవత అయినటువంటి సర్పాలను ఆరాధిస్తాం అప్పుడు గనక చేసినట్టయితే సంతానం కలుగుతుంది అని దానితో పాటుగా ఈ నాగులు చవితి నాడు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది సంతానోత్పత్తికి ఇబ్బంది కలిగించే అనారోగ్య లక్షణాలు శరీరంలో ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తాయి ఆరోగ్య దృష్ట్యా మనకి మీరు ఎప్పుడైనా వినుంటారు అమ్మాయికి పుట్టింటికి వచ్చి పెడుతూ ఉంటే చలిమిడి పెడతారు ఎందుకు అంటే ఎందుకంటే ఏం చెప్తారమ్మా కడుపు చలవ అంటారు కడుపు చలవ అంటే కడుపు అంటే డైజెస్టివ్ సిస్టమ్ కాదు గర్భం అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏంటి అందరికీ ఉంది కడుపు ఆడా మగాన సంబంధం లేకుండా ఇక్కడ అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏమిటి గర్భవతి అని కడుపు చలవ అంటే గర్భానికి చలవ అంటే పిల్లలకి చలవ అంటే ఆ చలిమిడిలో ఆ లక్షణం ఉంది అంతేకాకుండా ఇబ్బందులు కలగడంలో ఇబ్బంది కరగడానికి కారణమైనటువంటి పోవడానికి చిమ్మిలి చాలా సహకరిస్తుంది చిమ్మిలి బెల్లము నువ్వులు తెలుసు కదమ్మా అమ్మాయి మొదటిసారి మెచ్యూర్ అయినప్పుడు చిమ్మిరే పెడతాం ఎందుకంటే ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ అవ్వడానికి ఒక పక్క ఆ క్లీనింగ్కి మెడిసిన్లా పనిచేస్తూనే మరొక పక్క శరీరానికి కావాల్సిన పోషక విలువలన్నీ ఇస్తుంది అందువల్ల ఆ రోజు తప్పనిసరిగా తినేది చిమిలి చలిమిడి ఇంకా చలదనం కలిగించడానికి పెసరపప్పు వడపప్పు పానకం ఇవే ఇవే తీసుకుని ఉండడం ఇలా ప్రతిదానికి ఇంకా లోతురికే నేను సూచనాప్రాయంగా కొన్ని విషయాలు చెప్పాను ఇవి ఇంకా లోతుగా గనక మనం ఆలోచించుకున్నట్టయితే వీటిల్లో ఉంటాం అంతరార్థం తెలుస్తుందమ్మా ఇన్ని అందరికీ అవసరం లేదు నాకు ఫలితం కావాలి మందు వేసుకునేటప్పుడు మందు యొక్క కాంపోజిషన్ నాకు ఎందుకమ్మా డాక్టర్ ఇస్తే వేసేసుకుంటే అయిపోతుంది అని చేత మాకు డీటెయిల్స్ వద్దు అన్న వాళ్ళకి మీరు ఇట్లా చెయ్యండి అని చెప్తారు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు నాగుల చవితి గురించి చాలా చక్కగా వివరించారమ్మా థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు